హిమాట్ పంత్కు సంబంధించి ప్రేమోత్సవానికి సంబంధించినటువంటి పాటలో రాసినటువంటి అక్షరాలు ఎప్పుడూ కూడా షిరిడి వెళ్ళినప్పుడు నాకు గుర్తొస్తుంటాయి. సమాధి మందిరంలో మనం వేల మంది వందల మంది వెళ్తూ ఉంటాం, బాబాను చూస్తుంటాం, ఆయన చిరునవ్వు మాత్రం అలాగే ఉంటుంది, పెదవే కదలదు, అద్భుతంగా అనిపిస్తుంది. అందుకని నాకు అనిపిస్తుంది, పెదవే కదలని పరమాత్మా బోధనల ప్రవాహం అపార కృపామృత రసధారల జలపాతం. ఎంత అద్భుతమైనటువంటి రసధారల జలపాతం. నిజంగా బాబాను షిరిడీలోనైనా సరే, మన ఇంట్లోనైనా సరే, ఎక్కడైనా సరే ఆయన ఫోటో చూస్తూ ఉంటే, ఆయన చిత్రపటం చూస్తూ ఉంటే, ఆయన పెదవుల్లో నుంచి వచ్చేటువంటి రసధారలను మనం పట్టుకోగలిగితే మన జీవితం అద్భుతమైనటువంటి ఆనందాన్ని మనకు ఇస్తుంది. అంత అద్భుతమైనటువంటి స్వాంతన ఆ పెదవే కదపని పరమాత్మ బోధనలు. నిజంగా మనకు ఆయన ఏం బోధ చేస్తాడు, ఏం చెప్తాడు, ఏమీ చెప్పకపోయినా ఆయన యొక్క చిరునవ్వు, ఆయన పెదవి కదలకుండా కదల్పకుండా రాయించుకున్నటువంటి సచ్చరిత మనతో ఈరోజు మాట్లాడుతుంది. బాబా ఇచ్చినటువంటి మనకు గొప్ప వరం. చిట్టు కాగితాలలో చిరిగిన వస్త్రపు సౌందర్యంబర రూపానికి మహారాజు వైభవం, పెదవి కదలని బోధనల ప్రవాహం అపార కృపామృత రసధారల జలపాతం. బాబా ఆయన యొక్క రూపురేఖల గురించి ఎంత అద్భుతంగా వర్ణిస్తారంటే హేమాట్ పంత్, అవి చూసినప్పుడు ఇవి చదివి మీరు ఒకసారి బాబా పటాన్ని కానీ బాబా విగ్రహాన్ని కానీ చూడండి, ఎంత అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతుందంటే రాస్తారు బాబాకు మామూలుగా సాధారణ పకీరు కదా, చిరిగిన వస్త్రం వేసుకొని ఉంటాడు కదా, ఏముంది బాబాలో, ఏముందంటే శాంతియే వారి భూషణము, వారు జ్ఞానమూర్తులు, వైష్ణవ భక్తులకు వారు ఇల్లు లాంటివారు, ఉదార స్వభావులు, సారములోని సారాంశము లాంటివారు, నశించి వస్తువులయందు అభిమానము లేనివారు, ఎల్లప్పుడూ ఆత్మసాక్షాత్కారము యందే మునిగి ఉండేటువంటి వారు, భూలోకము కానీ స్వర్గలోకమునందు కానీ వస్తువులయందు అభిమానము లేనివారు, గొప్పవారు బీదవారు వారికి సమానమే, వారు మానామానాలను లెక్కించేవారు కాదు, అందరికీ వారు ప్రభువు, అందరితో కలిసిమెలిసి ఉండేవారు, ఆటలు గావించేవారు, పాటలను వినిచుండేవారు, కానీ ఇంత చేస్తున్నా సరే వారు సమాధి స్థితి నుంచి మరలేవారు కాదు. అంటే బాబా యొక్క రూపురేఖల గురించి ఎంత అద్భుతంగా, ఇప్పుడు ఒకసారి బాబా ఫోటో వైపు చూడండి, ఎంత అద్భుతమైనటువంటి కృపా రసామృత ధారలు ఆయన పెదవుల నుంచి జాలువారుతూ ఉంటాయి. ఆ పెదవుల దగ్గర మీరు ఏ పటం చూసినా చూడండి, ఒక చిన్నటి ధార, అంటే ఆ పెదవి తడి ఆరకుండా మన పెదవులపైన, మనం ఇప్పుడు పెదవి తడారితే కనుక మనం లిప్ గార్డులు పూసుకుంటాం ఇప్పుడు, కానీ బాబాగారి యొక్క పెదాలపైన ఏ ఫోటోలో చూసినా సరే ఆ ఫోటోకు ఒక జీవం ఉందని చెప్పి చెప్పడానికి మనకు తడి ఆరని పెదవులు మనకు కనిపిస్తూ ఉంటాయి బాబా. ఇప్పుడు నా పక్కన ఉన్నటువంటి బాబా కూడా ఎప్పుడు చూసినా సరే తడి ఆరని పెదవులు బాబా కనిపిస్తూ ఉంటాయి. అంటే నేను సజీవంగా ఉన్నాను అని చెప్పి చెప్పడానికి బాబా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, మనల్ని ఎప్పటికప్పుడు మనల్ని నమ్మించడానికి. ఆయన ఉన్న 24 గంటలు పని ఏంటంటే నేను ఉన్నాను, నన్ను గుర్తించండి అని చెప్పి ఎప్పుడూ మనల్ని అలర్ట్ చేయడం, ఏదో రకంగా అలర్ట్ చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు మనము మర్చిపోయామనుకో ఏం జరుగుతుంది, మాయ మనల్ని శిక్షిస్తుంది, మాయలో పడతాం, నా వాడు ఎప్పుడు నన్ను మరవకూడదు అనేటువంటి దానికోసం ఎప్పుడు ఏదో ఒక ప్రయత్నపూర్వకంగా మనల్ని తట్టుతూనే ఉంటాడు, అరే నేనున్నాను రా నాయన, ఇదిగో నన్ను చూడు అనేటువంటి భావనలోకి మనల్ని తీసుకొస్తూనే ఉంటాడు. అదేవిధంగా ఎంత అద్భుతమైనటువంటి అంటే జ్ఞానేశ్వర్ మహారాజు లాంటి వాళ్ళు ఆలంది లాంటి ప్లేసుల్ని ఒక గొప్ప ప్రాశస్త్యం తీసుకొచ్చారు. అదేవిధంగా షిరిడి కూడా అటువంటి గొప్ప ప్రాశస్త్యాన్ని బాబాగారు తీసుకొచ్చారు. ఇక్కడ హేమాట్ పంత్ రాస్తారు, నిజంగా షిరిడిలోని గడ్డి రాళ్ళు పుణ్యం చేసుకున్నవి,
బాబా పవిత్ర పాదాలను ముద్దు పెట్టుకొని వారి పాదధూళి తలపైన వేసుకోగలిగినవి. షిరిడి మా వంటి భక్తులకు పండరీపురం. జగన్నాథము, ద్వారకా, కాశీ, రామేశ్వరము, బదరి, కేదారినాథ్, నాసిక్, త్రయంబకేశ్వర్, ఉజ్జయిని, మహాబలేశ్వరం, గోకర్ణము మొదలైనవన్నీ కూడా సాయిబాబా స్పర్శయే. మాకు వేద పారాయణ తంత్రము కూడా వారి స్పర్శ మాత్రమే. బాబా షిరిడిలో ఎంత అద్భుతమైనటువంటి జీవితాన్ని, లేకపోతే ఆయన స్పర్శను ఎలా ఆ షిరిడి నేలను పునీతం చేశారు వారి స్పర్శతో అంటే, మీరు లెండికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి, లెండిలో మీకు అద్భుతమైనటువంటి స్వాంతం దొరుకుతుంది. లెండిని చదును చేసి పూల పరిమళాలు అద్ది నుదుటున ఆనంద దీపాన్ని తిలకంగా దిద్ది జగత్తుకే మణిహారంగా నన్ను తీర్చిదిద్ది నీ చల్లని గర్భాన సేదతిరెను పరమాత్మా షిరిడిలో కొలువయ్యెను శాంతి సౌదం అది ఆర్తుల ఆశ్రితులకు విశ్రాంతి ధామం. ఇంత అద్భుతమైన షిరిడిలో ప్రతి ప్రాంతం కూడా అద్భుతమైనటువంటి ఒక ప్రాశస్యాన్ని సంపాదించుకుంది. ప్రతి చోట బాబా స్పర్శ ఉంటుంది. అందుకనే మనం ఈరోజు షిరిడి వెళ్ళినప్పుడు కేవలం సమాధి మందిరం మాత్రమే కాదు, షిరిడిలో అణువణువును కూడా స్పృశించేటువంటి ప్రయత్నం చేయండి. లెండిని చదును చేసి పూల పరిమళాలు అద్ది ఆనంద దీపాన్ని తిలకంగా నుదుటదిద్ది జగత్తుకే మణిహారంగా నిలుమల చిల్లి చల్లని గర్భాన సేద తీరెను పరమాత్మ శిరిడిలో కొలువయ్యెను శాంతి సౌధం అది ఆతుల ఆశ్రిత జనుల విశ్రాంతి సాధువులు షిరిడీకి వచ్చినప్పుడు బాబా గురించి గాలిబువా లాంటి వాళ్ళు అనేక మంది, ఒక గొప్ప రత్నం షిరిడీకి వచ్చింది, ఇప్పుడు మీకు ఈయన కుండలు మోసేటువంటి ఒక సాధారణమైనటువంటి పకీరుగా మీకు కనిపిస్తున్నారు, కానీ రేపు భవిష్యత్తులో పరమాత్మ కొలువయ్యేటువంటి ప్రదేశం ఇది, ఆయన ఒక గొప్ప రత్నం షిరిడీకి దొరికినటువంటిదని చెప్పి అనేక మంది యోగులు బాబా యొక్క బాబాను చూసి ఆ రోజు చెప్పినటువంటి మాటలు అవి కాలం వాస్తవం చేసింది. ఈరోజు షిరిడిలో అద్భుతమైనటువంటి పరమాత్మ కొలువైనటువంటి ప్రాంతంగా ఈరోజు షిరిడి పేరు పొందింది. అదేవిధంగా తన భక్తులకు ఎప్పుడూ కూడా ఏదో ఒక అసైన్మెంట్, బాబా చాలామంది భక్తులకు అసైన్మెంట్, ఒక పనిని అప్పగించేవారు వారి యొక్క వారిని ఒక పనిలో పెట్టడానికి. దాసగన్ మహారాజ్ గారు షిరిడికి వస్తారు. వచ్చినప్పుడు, ఎందుకంటే బాబాకి ఎప్పుడు కూడా భగవన్నామ స్మరణ అంటే చాలా ఇష్టం, ఎప్పుడు అల్లా మాలిక్ అనేటువంటి నామము నాలుక పైన తాండవం చేస్తూ ఉండేది బాబాకు. ఒకసారి దాసగన్ మహారాజ్ గారికి పిలిచి చెప్తారు, విఠల నామ సప్తాహం చెయ్యి, నామ సప్తాహము నీకు మంచి జరుగుతుంది అని చెప్తారు. అప్పుడు ఒక కండిషన్ పెడతారు దాసగన్ మహారాజ్ గారు, విఠల దర్శనం జరుగుతుందని ఖచ్చితంగా చెప్పండి బాబా, నేను చేస్తాను అంటాడు. బాబాకు కోపం వస్తుంది, కానీ కోపగించుకోకుండా ఏమి గను, మనం నామ సప్తాహం చేస్తే పండరి నుంచి విఠలుడు, ఢాకూర్ నుంచి ఢాకార్నాథుడు, ద్వారక నుంచి శ్రీకృష్ణుడు ఇక్కడికి వచ్చి మన ముందు ప్రత్యక్షం కావాలా ఏంటి, భక్తుడి యొక్క మనస్సు భగవంతునిపైన చింతన ఉంటే భగవంతుడు భక్తుడు హృదయంలోనే ఉంటాడు, ఏ ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి ప్రాంతము పండరి, ఢాకూరు వీటితో సమానమే, నువ్వు ఫస్ట్ నామసప్తాహం చెయ్యి అంటారు. సరే అని చెప్పి నామసప్తాహం చేస్తారు. ఆ తర్వాత ఇంకొక సంఘటనలో కాకాసాహెబ్ దీక్షిత్కు స్వప్నంలో విఠల దర్శనం జరుగుతుంది.
బాబా అడుగుతాడు విఠలుడు కనిపించాడంటే, అవును బాబా కనిపించాడంటే చాలా జాగ్రత్త, వాడు పారుబోతూ జాగ్రత్తగా పట్టుకో అని అంటాడు. తర్వాత షిరిడీలో ఆ రోజు క్యాలెండర్లు అమ్మేటువంటి వాళ్ళు వస్తే అందులో 20 క్యాలెండర్లు విఠలుడి యొక్క క్యాలెండర్లు పట్టుకొని అమ్ముతూ ఉంటే ఆ క్యాలెండర్ని తీసుకొని వస్తే బాబా ఆ సందర్భంగా మాట అంటాడు, విఠలుడు దొరికాడా అని. ఆ విధంగా చాలామందికి ఇక్కడ అనుమానం రావచ్చు. ఒక మిత్రుడు కూడా అడిగాడు ఈ సంఘటన గురించి, సార్ నామ సప్తాహం చేస్తే విఠల దర్శనం ఇప్పమని చెప్పి దాస్కన్ మహారాజు అడిగితే, కానీ కాకాసాహెబ్ దీక్షిత్కి ఎందుకు బాబా స్వప్నంలో స్వప్న దర్శనం ఇప్పించాడు విఠలుడు? అంటే దాస్గన్ మహారాజుకు విఠల దర్శనం ఆల్రెడీ అనేక సందర్భాల్లో విఠల దర్శనం జరిగి విఠలుడి యొక్క కృపకు పాత్రుడై ఉన్నటువంటి వారు దాస్గన్ మహారాజు. ఎందుకంటే దాస్గన్ మహారాజు ఎక్కువ సమయం అంటే షిరిడీలో ఆ తర్వాత పండరిలోనే ఎక్కువ రోజులు గడిపింది. షిరిడీ కంటే కూడా ఒక రకంగా చెప్పాలంటే దాస్గన్ మహారాజుకు, దాస్గన్ మహారాజు యొక్క చరిత్రను మనం పరిశీలించినట్టయితే తనకు ఎవరైతే మంత్రోపదేశం చేసినటువంటి గురువు ఉంటారో ఆ గురువు చెప్తారు ప్రతి సంవత్సరం పండరి యాత్ర చేయాలని చెప్పి. అప్పటికే అనేకసార్లు పండరి యాత్ర చేస్తున్నాడు, పండరినాథుని తన హృదయంలో కొలువు చేసుకున్నాడు. ఇంకా ప్రత్యేకంగా ప్రతిసారి పండరినాథుని పరీక్షించాల్సినటువంటి అవసరము దాస్గన్ మహారాజుకు లేదు, అది బాబాకు తెలుసు. ఎందుకంటే ఎప్పుడో పండరి పాండురంగుడు తన దగ్గరికి తన దాస్గన్ హృదయంలోకి వచ్చేసాడు, అది దాస్గన్ గుర్తుంచుకోవట్లేదు. అంటే ఇంకా ఆ మనస్తత్వాన్ని ఇంకా పోగొట్టుకోవట్లేదు దాస్గన్ మహారాజు గారు. అసలు ప్రతి సంవత్సరం కూడా విఠల దర్శనం కోసం వెళ్తాడు, దర్శనానికి వెళ్ళినప్పుడు అనేక ఆటంకాలు కలిగినప్పుడు బాబా రక్షిస్తాడు. ఎప్పుడు కూడా పాండురంగ విఠలుడి యొక్క నామము బాబా నామంతో పాటు ఎప్పుడు దాస్గన్ నాలుకపైన సమ్మోహనం చేస్తూ ఉంటుంది, అయినా సరే మళ్ళీ దర్శనం కావాలని అడుగుతాడు. కానీ ఆల్రెడీ ఆ కృపకు పాత్రుడై ఉన్నాడు. కానీ కాకాసాహెబ్ దీక్షిత్కు షిరిడీలో ఒక గొప్ప పారమార్థిక సాధనలో భాగంగా ఆయనకు అది ఇప్పించాడు. ఎందుకనంటే మీరు చూడండి, దాస్గన్ మహారాజు గారు రాసినటువంటి హారతి పాటలో కూడా అంటే పండరిపైన ఎంత మక్కువ ఎంత ప్రేమ పండరినాథుని పైన. ఆల్రెడీ దాస్గన్ మహారాజుకు అనుభవంలోకి ఇంకా అప్పటికి రాకపోలేదేమో కానీ పాండురంగ విఠలుడు ఆల్రెడీ దాస్గన్ మహారాజు పైన అమితమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు. ఇంకా ఆ ప్రేమను దాస్గన్ మహారాజులో పెంపొందించడానికి బాబా ప్రయత్నం అన్నమాట. ఎందుకంటే నా కోణంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆల్రెడీ దాస్గన్ మహారాజు గారి యొక్క భక్తికి విఠలుడు ముగ్ధుడయ్యాడు. ఆల్రెడీ అనేక సంవత్సరాలుగా పండరి యాత్ర చేస్తున్నాడు, ముగ్ధుడయ్యాడు. కానీ దాస్గన్ మహారాజు గారి యొక్క మనస్తత్వం తెలుసుగా, దాస్గన్ మహారాజు గారి యొక్క మనస్తత్వం ఇది ఈ అధ్యాయంలోనే మనం చదువుకుంటాం. గంగా యమునలు ప్రవహించినా సరే బాబా పాదాల నుంచి తీసుకొని కళ్ళకు అద్దుకుంటారు తప్ప తీర్థంగా తీసుకురు. అంతకంటే ముందు అనేక సందర్భాల్లో దాసు ఇది నువ్వు చేయాల్సిన పని కాదు, నువ్వు చేయాల్సింది వేరే ఉంది రాయ్యా అంటే కొన్ని సంవత్సరాలు గడిపేస్తావు. అంటే కొంత కన్ఫ్యూజన్ స్థితిలో ఉన్నటువంటి మనస్తత్వాన్ని విఠలుడు అంటే కొంచెం ఎక్కువ ప్రేమ ఉంది కాబట్టి దానిపైన స్థిరీకరణ చేయడానికి దాస్గన్ మహారాజు ఆ ప్రయత్నం చేయడానికి విఠలుడి యొక్క నామసప్తాహం చేయమని చెప్పి చెప్తారు. అందుకోసం ఒక దృఢమైనటువంటి విశ్వాసాన్ని భక్తిని పాండురంగడేమో దాస్గన్ మహారాజు అంటే అమితమైనటువంటి ప్రేమతో ఉన్నాడు. ఇంకా దాస్గన్ మహారాజుకు ఇంకా అంత రావట్లేదు అటాచ్మెంట్, దాన్ని దగ్గర చేయడానికి బాబా చేసినటువంటి ప్రయత్నం అది. ఆ తర్వాత రాసినటువంటి దాంట్లో కూడా హారతి పాటలో కూడా మనం రాసుకుంటాం, బాబాను కూడా పండరినాథుడే అనుకుంటాడు. ఆ అనుభవం తేవడానికి ఏం చెప్పాడు బాబా ఇందులో, బాబా అద్భుతమైనటువంటి బోధ చెప్పాడు, అది బాగా మనసుకి ఎక్కింది. పండరిపురము అన్నీ కూడా ఠాకూర్ అన్నీ కూడా ఇదే మనకు, షిరిడీయే మనకు పండరిపురము కాబట్టి షిరిడీలోనే పండరి ఉన్నాడు అని చెప్తే, అందుకనే దాస్గన్ మహారాజు గారు ఆ పాట రాసి ఉంటాడు, షిరిడి మాఝే పండరిపురా సాయి బాబా రామవారా, షిరిడియే నా పండరిపురం. దాస్గన్ మహారాజు గారికి స్వప్న దర్శనం ఇస్తే ఆ రోజుకి అయిపోయింది. కానీ స్వప్న దర్శనం కాకుండా ఒక గొప్ప అనుభవాన్ని ఇచ్చాడు బాబా చెప్పినటువంటి మాట, షిరిడియే మనకు పండరిపురం అని చెప్పాడు. అది మనసులో నాటుకొని ఈరోజు బాబా హారతులు ఉన్నంతకాలం ఎప్పటికీ కూడా దాస్గన్ మహారాజు ఒక్కరికే కాదు మనందరికీ కూడా అదే భావన,
షిరిడియే పండరిపురం అని చెప్పి మనము షిరిడిలో ఉన్నటువంటి సాయినాథుడే పండరినాథుడు అని చెప్పి షిరిడి మాఝే పండరిపూర సాయి బాబా రామావార అట్లా భక్తిని పాండురంగడి పట్ల ఉన్నటువంటి భక్తిని స్థిరీకరించాడు. స్వప్నం ఇవ్వాలంటుంది పోతుంది, కానీ అంతకంటే గొప్పది దాస్కన్ మహారాజు గారికి ఇచ్చారు. అప్పటి నుంచే ఒక స్త్రీకరణ దాస్కన్ మహారాజులో వచ్చింది. దాస్కన్ మహారాజు గారు వారి అనుభవాల్లో చెప్తారు ఒక గొప్ప స్త్రీకరణ పాండురంగడికి తనకు గొప్ప స్త్రీకరణ. ఆ స్త్రీకరణ ఇద్దరి మధ్యలో వచ్చినటువంటి ఒక గొప్ప ప్రేమ భావనే తన చివరి రోజుల్లో పండరిపురంలో ఇల్లు కొనుక్కొని ఉండే విధంగా చేసింది. ఇక్కడ స్వప్నం వస్తే ఆ రోజుకి అయిపోయేది కాదు, అలా చేయలే బాబా. పండరినాథుడి పైన అద్భుతమైనటువంటి అమితమైనటువంటి ప్రేమను ఇక్కడ జ్వలింపజేశాడు. కాబట్టి మనందరం కూడా బాబా దగ్గర, బాబా ఇచ్చేది వేరే ఉంటుంది. మనమేమో రకరకాలుగా బాబాని అడుగుతూ ఉంటాం, బాబా ఇచ్చేది చాలా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా ఎక్కువగా బాబా కూడా విఠల భక్తి పట్ల చాలా ప్రేమ కలిగి ఉండేవారు. ఎందుకో తెలియదు కానీ పాండురంగ విఠలుడు భక్తులు అంటే చాలా మక్కువ. చాలామందిని పండరియాత్ర కూడా చేయిస్తారు బాబా. చాలామంది పండరియాత్ర వెళ్తున్నా అంటే షిరిడి నుంచి దీవించి పంపిస్తారు. అప్పుడు చాలామంది పండరియాత్ర అనేది చాలామందికి ఒక అద్భుతమైనటువంటి తీర్థయాత్ర ఆ రోజులు. ఇక్కడ కూడా మనకు 4వ అధ్యాయంలో భగవంతరావు క్షీరసాగర్ కథ. భగవంతరావు క్షీరసాగరు షిరిడీకి వస్తాడు. వచ్చినప్పుడు బాబా అద్భుతమైనటువంటి మాట చెప్తాడు. వీడి తండ్రి పాండురంగడి యొక్క భక్తుడు, వీడి తండ్రి మరణానంతరం వీడు పూజనే మర్చేశాడు, పూజ కూడా చేయట్లేదు. విఠలుడికి నాకు నైవేద్యం కూడా నివేదించడం మానేశాడు, మమ్మల్ని పస్తులను పెడుతున్నాడు. వీణ్ణి అది గుర్తు చేసి మళ్ళీ పూజ ప్రారంభించడానికి ఇక్కడ రప్పించాను అని అంటాడు బాబా. అద్భుతమైనటువంటి బోధ చాలామందికి ఈరోజు దీని ద్వారా చాలామంది మన వాళ్ళు చాలామంది నేర్చుకున్నారు. మనము తరతరాలుగా మన కుటుంబము అనేక తరాలుగా చేస్తున్నటువంటి దాన్ని మర్చిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ ఈ కథ చదివిన తర్వాత చాలామంది వాళ్ళ ఇళ్లలో గృహదేవతకు వాళ్ళ పితృదేవతలు ఆరాధించినటువంటి వాళ్ళకు పూజ చేయడం ప్రారంభించారు. చాలామంది చాలా మూర్ఖత్వంగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు చాలామందికి మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ నరసింహస్వామి లేకపోతే వెంకటేశ్వర స్వామి అమ్మవారు ఇలవేల్పులుగా ఉంటారు. ఇలవేల్పులను మనం మరవకూడదు, బాబాను మరవకూడదు. బాబా సర్వ దేవతా స్వరూపుడే, కానీ తరతరాలుగా వస్తున్నటువంటి పూజను కూడా విస్మరించకూడదని చెప్పి బలవంతరావు క్షీరసాగర్ కథ మనకు చెప్తుంది. అన్ని స్వరూపాల్లో నేనే ఉంటాను, కాకపోతే మీ తండ్రి తృప్తి కోసం. వీడి తండ్రి ఎవడి భక్తుడు? నా స్నేహితుడు అన్నాడు. వీడి తండ్రి నా స్నేహితుడు, విఠలుడి యొక్క భక్తుడు. కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాలు అంటే ఈ కథ ఎవరి దృష్టిని బట్టి ఎవరి కోణాన్ని బట్టి వారు అర్థం చేసుకుంటున్నారు. ఓకే, చాలామంది బాబానే సకల దేవతా స్వరూపుడు, అన్నీ బాబాలోనే చూసుకుంటున్నాం కాబట్టి బాబాకు నమస్కరించేటప్పుడే మేము విఠలునికి నరసింహస్వామికి వెంకటేశ్వర స్వామికి అందరినీ తలుచుకుంటున్నామంటే దాంట్లో పొరపాటు లేదు, అది సరైనటువంటిది. లేదు, మా తండ్రి గారికి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం, ఒక నమస్కారం ఆయనకు కూడా నేను సమర్పించాలి, నైవేద్యం విధి విధానం ఆయనకు కూడా చేయాలి. ఎస్, చేసుకో. ఎలా చేసినా సరే మొత్తం మీద మనం ఏదైతే మన పూర్వీకులు చేస్తున్నటువంటి సాంప్రదాయం ఏది ఉంటుందో దాన్ని కూడా విస్మరించకూడదనేటువంటి అద్భుతమైనటువంటి లీల ఇక్కడ చెప్పడం జరుగుతుంది. 4వ అధ్యాయంలో ఇంకా బాబా షిరిడీకి వచ్చినటువంటి సందర్భం, అదేవిధంగా షిరిడీలో సాటేవాడ దీక్షిత్వాడ నిర్మాణం. ఆ రోజు నిజంగా సాటే లాంటి వాళ్ళు, దీక్షిత్ గారు లాంటి వాళ్ళు కేవలం వారి ప్రయోజనం కోసమే కాకుండా అక్కడికి వచ్చేటువంటి భక్తులు సంఖ్య పెరుగుతున్నప్పుడు మామూలుగా బాబా చాలామందిని అతిథులుగా కొంతమంది ఇళ్లలోకి పంపేవారు. అలా కాకుండా కాస్త వచ్చినటువంటి వాళ్ళు ప్రశాంతంగా ఉండడానికి ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం అక్కడ ఉండడానికి సాటేవాడ ముందుగా, ఆ తర్వాత దీక్షిత్వాడ 1910లో దానికి పునాది వేయడం జరిగింది. అదేవిధంగా బాబా చావిడిలో హారతులు ప్రారంభమైనటువంటి దాన్ని కూడా ఇక్కడ ప్రస్తావిస్తారు. 10, 12, 1910లో ప్రారంభమవుతాయి. తర్వాత 1911వ సంవత్సరంలో దీక్షిత్వాడలో గృహప్రవేశం జరుగుతుంది. చక్కగా చాలామంది భక్తులు దీక్షిత్వాడ ఆ రోజు అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక విజ్ఞానానికి ఒక నిలయంగా ఉండేది. జ్ఞానేశ్వరి, ఏకనాథ భాగవతం అనేక పారాయణలు అక్కడ జరిగేవి. ఇంకా బాబాకు సంబంధించి, సచ్చరితకు సంబంధించి అనేక విషయాలు
మళ్ళీ రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి. కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమహారతి. జ్ఞానహారతి జ్ఞాన చతురహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి. సచ్చరితం నీకు జ్ఞాన చతురహారతి. శిక్షలు లేని శరణాగతి సౌదం.